ప్రియ పరలోక తండ్రి, నాయనా నీ పాదములకు స్తుతులు స్తోత్రాలు నాయనా. ఏమో ఈ రోజు మేము చెల్లించుకోగలుగుతామో తెలియదు నాయనా. మమ్మల్ని సజీవ లెక్కలో వచ్చి ఆరోగ్యముతో నాయన తండ్రి నిలబెట్టుకున్నాము నాయనా ప్రభు. మా యొక్క నాయన తండ్రి కుటుంబంలో నాయన తండ్రి ప్రతి బిడ్డని నాయన ప్రభు నాయన తండ్రి మరి క్షేమమును దయచేసినందుకు, వారి కూడా వెలుగు చూడులాగా కృపని వారిని అనుగ్రహించినందుకు నీ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం నాయన తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క సంగముగా కూడి మేము నేను ఆరాధించుకుని ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మరి ఏ భారముతో బిడ్డలు ఇక్కడ వచ్చి ఉన్నారో మాకు తెలియదు నాయన, కానీ నువ్వు సమస్తం ఎరిగి ఉన్నావు నాయన ప్రభు. నాయన ఇప్పుడు మాత్రము నాయన ప్రభు వారు మనసులో కానీ వారి హృదయంలో కానీ ఏ ఆలోచనలు లేకుండా కేవలం నీ వాక్యము వీరులాగా నాయన ప్రభు ఆత్మను వారికి దయచేయండి నాయన తండ్రి. ఇదిగో నాయన తండ్రి వారి హృదయాన్ని మీరు సిద్ధపాటు చేయండి. విత్తబడబోతున్న వాక్యం వారి హృదయ లోతుల్లో విత్తులాగా నాయన ప్రభు నాయన తండ్రి వారికి సహాయం దయచేయండి. నీ పరిశుద్ధ ఆత్మను వారికి అనుగ్రహించండి నాయన ప్రభు. నాయన నా నోచిని నీ బుర్రగా వాడుకోండి. నా నోచిలో నుండి నా జ్ఞానము చెప్పిన ఏ మాటైనా బయలుదేరిన ఎడల అది వారు హృదయంలో నాటబడక ముందే దాన్ని నేలకి కొట్టివేయమని నేను ప్రార్థిస్తున్నాను. నీ చిత్తమంతయు నెరవేర్చుకోండి నాయన తండ్రి. నాయనా నన్ను నీ పాత్రగా వాడుకోండి, నా నోచిని నీ బోరుగా వాడుకోండి, నా పెదవులు నీ అగ్నితో కాల్చి నాయన ప్రభు శ్రేష్టమైన వాక్యము వెల్లడించడానికి కృపని నాకు దయచేయమని నన్ను నేను తగ్గించుకుంటూ నిన్ను హెచ్చిస్తున్నాను. మిక్కిన వినియముతో నీ కుమారుడైన మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనం ఆది కాండము 21వ అధ్యాయంలోకి వెళదాము. ఈరోజు ఒకటే అధ్యాయం మనం చూడబోతున్నాం, ఎందుకంటే చాలా లోతైన విషయములు అందులో గ్రహించవలసిన అవసరం మనకి ఎంతగానో ఉన్నది. ఇక్కడ రెండు స్త్రీల గురించి మళ్ళా మనము చూస్తున్నాము. ఆది కాండం 21వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుకుందాము. మనము యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించను, యెహోవా తాను ఇచ్చిన మాట చెప్పున శారాను గుర్తు చేసాను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి, అతని ముసలి తన ముందు అతనికి కుమారుని కను. దేవుని నిర్ణయ కాలంలో ఏమంటాడు, దేవుడు ప్రతి వ్యక్తికి ఒక కాలమున అంటూ ఒక సమయమున అంటూ ఏర్పాటు చేసుకుంటాడు. దేవుడు నీ జీవితంలో నిర్ణయించుకున్న కాలములు సమయములు ఉన్నాయని మీరు మర్చిపోకూడదు. ప్రతి మనిషి జీవితంలో దేవుడు ఒక కార్యము చేయాలని ఒక కాలముని ఏర్పాటు చేసుకుంటాడు. సారా జీవితంలో అది 90 సంవత్సరములకి నెరవేర్చబడ్డాడు. కొన్నిసార్లు మనకి ఆలస్యముగా దేవుని కార్యం అనిపించుకోవచ్చు, కానీ ప్రతి మనిషి జీవితంలో ఒక కార్యము తప్పకుండా ఒక కాలంలో దేవుడు నెరవేరుస్తాడు. దేవుడు ఖచ్చితముగా నిన్ను ఈ భూమిలోకి నడిపించాడంటే ఒక కారణము ఉంటుంది. కారణము లేకుండా ఏ మనిషి కూడా జన్మించలేడు. దేవుడు ఒక కారణము ఒక ప్రణాళికను పెట్టే నిన్ను ఈ లోకంలోకి నడిపిస్తాడు. అందుకని నేను చెప్తుంది ఏమిటంటే సంఘానికి తొందరపడి మీరు ఏ నిర్ణయం తీసుకోకుండా దేవుడు అందుకే అంటాడు, మీరు నిరీక్షణ కలిగి ఉండండి. ఏం కలిగి ఉండాలి మనము? ఎందుకు అంటున్నాడంటే పదే పదే నిరీక్షణ కలిగి ఉండాలని ఎందుకు అంటున్నాడంటే నేను నీ కొరకు చేయవలసింది ఒక రోజు ఒక కాలంకి నేను చేసి ఉన్నాను. మీరు పొందుకోవడమే ఆలస్యం, కానీ నేను ఎప్పుడో నిర్ణయించేసుకున్నాను, నా నిర్ణయాన్ని నేను మార్చుకోను అంటున్నాడు. ఒక కాలమని ఒక సమయమని నీ కొరకు నేను ఏర్పాటు చేసుకున్నాను. అది ఉద్యోగం కానీ, వివాహము కానీ, లేకపోతే గర్భఫలము కానీ, ఏదైనా వివాహము కానివ్వండి, ఏ విషయమైనా కానివ్వండి, ఒక కాలము దేవుడు నీ జీవితంలో ఏర్పాటు చేసుకొని నిర్ణయించాడు. ఈ కాలంలో ఖచ్చితంగా ఈ బిడ్డ కొరకు నేను ఈ పని చెయ్యాలి. అంతవరకు దేవుడు ఏమంటున్నాడు? నిరీక్షణ కలిగి ఉండాలి అంటున్నాడు. చదవండి. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి, అతని ముసలి తన ముందు అతని కుమారుని కన్నాను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టిన వాడును
తనకు శారా కలినవాడునైనా తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. మరి దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సునతి చేసెను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏళ్ళ వాడు. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారలో 89 సంవత్సరముల వరకు శారా ఏడ్చింది. 89 సంవత్సరముల వరకు ఒకటే ఏడుపు. తొందరపాటు చేసి హాగారుని అబ్రహాంకి అప్పగిస్తారు. ఏమి చేయాలో తెలియదు. నిరీక్షణ కోల్పోయింది, సహనమని కోల్పోయింది. అందుకని అంటున్నాను, కానీ దేవుడు ఒక సమయమని, నిర్ణయ కాలం అంటూ ఒకటి నీ జీవితంలో ఏర్పాటు చేసుకున్నాడు. 89 సంవత్సరముల దుఃఖమని 1 సంవత్సరములో మొత్తము దేవుడు మార్చివేసేసాడు. తన దుఃఖముని ఎలా మార్చేశాడంట, నవ్వుగా మార్చాడంట. మరియు శారా పిల్లలకు స్తన్యం ఇచ్చినని ఎవరు అబ్రహాముతో చెప్పాను, నేను అతని ముసలి తనమందు కుమార్ని కట్టింది కదా. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కలిగిన కుమారుడు పరిహసించుట శారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెలగొట్టుము. చూడండి, శారా తీసుకున్న ఒక్క తొందరపాటు నిర్ణయం వలన దేవుడు అనుగ్రహించిన వాగ్దానపు సంతానం మీద హాగరు కుమారుడు ఏమి చేస్తున్నాడు, పరిహసించుచున్నాడు, ఎగతాళి చేస్తున్నాడు. అంటే శారాకి ఇస్సాకు పుట్టినప్పుడు సంతోషం అనిపించింది, మళ్ళీ హాగారు కుమారుడిని చూసి మళ్ళీ శారా దుఃఖించింది. అయ్యో, నేను ఎందుకు ఓపికగా ఉండలేదు, ఈ రోజు నా తప్పు వలనే నా బిడ్డని, ఆ కుమారుడు దాసురాలైన కుమారుడు నా కుమారుడిని ఎగతాళి చేస్తుండగా నేను చూడవలసి వచ్చింది, అయ్యో ఎంత తప్పు చేశాను అని ఎంత దుఃఖించి ఉంటాదో సార్. ఒకసారి చదువుతాం. అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కలిగిన కుమారుడు పరిహసించుట శారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెలగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగు చేశాను. అయితే దేవుడు, ఈ చిన్నవాణిని బట్టి, నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయంలోనూ ఆమె మాట విను. చాలా, ఎంత చక్కటి మాట. ఇక్కడ మగవాళ్ళకి దేవుడు ఒక చక్కటి మాట చెబుతున్నాడు, భార్యలు మాట వినండి. కొన్నిసార్లు నీకేమి తెలియదులే అంటావు మనం, నువ్వు మాట్లాడద్దు నీకేం తెలియదు అంటావు. కానీ ఎప్పుడైతే నీ భార్య నిన్ను హెచ్చరిస్తుందో, ఏమంటి నాకు మనసులో నాకు కరెక్ట్గా అనిపించటం లేదో అని ఎప్పుడైతే నీ భార్య నీతో మాట్లాడుతుందో, అబ్రహాము కూడా వినలేదు తన భార్య మాట. దేవుడు చెప్తే కానీ అబ్రహాముకి శారా చెప్పింది కరెక్ట్ అని అనిపించలేదు. అందుకనే కొన్నిసార్లు దేవుడు భార్యని మనకి ఎందుకు అనుగ్రహిస్తాడంటే, మనల్ని హెచ్చరించటం. మనం ఎప్పుడైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఏమిటి, ఎందుకో మీ నిర్ణయం తీసుకోకండి నాకు మంచిగా అనిపించడం లేదు అని ఎందుకు ముందు చూపు చాలా ఉంటుంది ఆడవాళ్ళకి, స్త్రీలకి. మనకి మనకి ఆ ముందు చూపు ఉండదు, కానీ స్త్రీలకి ముందు చూపు చాలా ఉంటుంది. జరగబోయే వాటిని వాళ్ళు ఎలా గ్రహించగలుగుతారో ఇప్పటి వరకు నాకు అర్థం కాదు. మరి శారా కూడా ఎందుకు ఆ మాట చెప్పిందంటే, గోధుమలు గురుగులు పక్క పక్కన ఉంటే ఆ గోధుమలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. అవునా కాదండి? మంచి వృక్షముల మధ్యలోని ముళ్ళ కంపులు కూడా పెరగటం మొదలు పెడితే ఆ మంచి వృక్షం ఏమైంది, సరైన పౌష్టిక ఆహారం కలగకుండా అది కూడా ఏమవుతుంది. ఒకవేళ హాగారు కుమారుడు ఇస్సాకు కలిసి పెరిగి వాడు పెద్దవాడై ఉన్నాడు కాబట్టి, ఒకవేళ కైనులాగా వాడు కూడా కోపములోని ఇస్సాకుని ద్వేషములో గాని అసూయలో గాని ఏదైనా చూడు, ముందు చూపు అంటారు దీన్ని, దూరదృష్టి అంటాడు. అందుకనే పరిశుద్ధ గ్రంథం ఏమి చెప్తుందంటే, దూరదృష్టి లేనివాడు
నశించగలడు. ముందు చూపు లేనివాడు నాశనం అయిపోతాడు. సారా గ్రహించింది, అమ్మో వీడు ఇక్కడే ఉంటే నా కుమారుడికి అది చాలా పెద్ద అపాయము, అందుకనే వీడు నా యొద్ద నుండి తీసివేయబడాలి, తొలగించబడాలి, లేకపోతే దేవుడు ఏదైతే నెరవేర్చాలనుకున్నాడో ఈ కుమారుడు అది నెరవేర్చకుండా బహుశా నా కుమారుని కూడా హత్య చేయవచ్చు అనే ఆలోచనతోని, చూడండి మంచి ఆలోచనే అది, తప్పు కాదే. అప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడి, నీ భార్య సారా చెప్పినట్టు నీవు విను చెయ్యి అన్నాడు. శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆ మాట వినము, ఇస్సాకు వలన అయినదే నీ సంతానం అనబడును, అయినను ఈ దాసి కుమారుడు నీ సంతానమే గనుక అతని కూడా ఒక జన్మగా చేసేదనని అబ్రహాముతో చెప్పాను. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగారును అప్పగించాడు. ఇక్కడ మనం కొన్ని విషయాలు ఈ హాగారు శారా విషయంలోని మనం కొన్ని విషయాలు గమనించుకోవాలి. కొన్నిసార్లు మనం మన శారీరకమైన నేత్రములతోని చూడటం వలన చాలా తప్పులు చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఒక అబ్బాయికి ఒక అమ్మాయి చాలా గొప్పగా కనిపించవచ్చు, చాలా అందముగా కనిపించవచ్చు, ఈ అమ్మాయిని నేను వివాహం చేసుకుంటే అంటే అది దేవుడు ఇచ్చిన చూపు కాదు, శారీరకమైన వాంఛతో నీవు చూస్తున్న చూపు. నీవు నిజముగా వివాహము చేసుకోవాలనుకుంటే నీ చూపుతో కాదు ఆత్మీయ నేత్రముతో నీవు చూడగలగాలి. ఎందుకంటే శారా దేవుడు ఇచ్చిన వాగ్దానముని నమ్మకుండా నిరీక్షణ లేకుండా తన శారీరకమైన నేత్రముతో చూచి బహుశా నాకు కలగదేమో, నాకు సంతానము కలగదేమో అందుకని హాగారుని చూచి తన శారీరకమైన నేత్రముతో చూచి విశ్వాసములో నిలవకుండా ఆమె తొందరపాటు నిర్ణయం తీసుకుంది. అందుకని చాలా సార్లు మనము కళ్ళతో చూచినది అంతా నిజము కాదు, కనిపించేవన్నీ నిజాలు కావు, నిజాలు ఎప్పుడు కనిపించవు అని పెద్దలు చెప్తూ ఉంటారు. మనకి కనిపించేవి అంత సత్యము కాదు. మనకు కనిపించే ఒక అందమైన ఒక వ్యక్తి అందముగా ఉంటాడని లోపల గ్యారంటీ లేదు. అతన్ని వివాహం చేసుకుంటే నా జీవితం అంత సంతోషముగా ఉంటుంది, శాంతి సుఖములతో నేను బ్రతుకుతానని గ్యారంటీ ఏదీ లేదు. కానీ ఎప్పుడైతే ఆత్మీయంగా నువ్వు చూడటం మొదలు పెడతావో దేవుడు నీకు వివేచనను కలుగు చేసి ఆ వ్యక్తిలో ఉన్న లోపములు కూడా నీకు బయలుపరుస్తాడు. అందుకనే చాలా సార్లు యవనస్తులు ఏమి చేస్తారంటే తల్లిదండ్రులు మాట వినరు. తల్లిదండ్రులు మాట వినకుండా నేను నాకు ఈ అమ్మాయి నచ్చింది, నాకు ఈ అబ్బాయి నచ్చాడు అని శారీరకమైన నేత్రములతో చూచి వారు జీవితము హాగర్ చూడండి ఎంత బాధపడ్డదో, సారా చూడండి ఎంత బాధపడ్డదో. ఒక నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీ చూపులో తేడా ఉంటే మీరు నాశనం అయిపోతారు. అది ఆత్మీయమైన చూపు కాకపోతే అది దేనికి దారితీస్తుంది? నాశనానికి దారితీస్తుంది. అందుకనే చూడండి దేవుడు కంటిని దేనితో పోల్చాడంటే దీపముతో అంటాడు. యువర్ ఐ ఇస్ ద ల్యాంప్ ఇన్ యువర్ బాడీ, నీ శరీరములో నీ కళ్ళు దీపము అయి ఉన్నది. ఆ దీపములో చీకటి అయితే శరీరం అంతయు చీకటి. సారలోని కూడా ఆ చీకటితో చూచింది, వెలుగుతో చూడలేదు. ఆత్మీయ నేత్రముతో చూడకుండా దేవుడు అనుగ్రహించబోతున్న ఆ సంతానం గురించి నిరీక్షణము లేకుండా తొందరపాటు నిర్ణయం తీసుకోవటం వలన ఎంత పొరపాటు జరిగిందో చూడండి. హాగారు ఇబ్బంది పడ్డది, హాగారు కుమారుడు ఇబ్బంది పడ్డది, శారా ఇబ్బంది పడ్డది. అందుకనే నీ చూపు ఎలా ఉన్నది, నువ్వు చూచే చూపులోని ఏమున్నది? ఒక నిజంగా చెప్తున్నానండి, ఒక వ్యక్తి చూపులోనే మనం అనేక విషయములు చెప్పొచ్చు. మనం వాడి మనసులో కోపం ఉందా, అసూయ ఉందా, లేకపోతే వేరే ఏదైనా చెడు ఆలోచన ఉందా, వాడు కంటి మొత్తం చెప్పేస్తుంది. అందుకని దేవుడు అంటున్నాడు శారీరకమైన నేత్రములతో చూడటం ఆపేసి ఆత్మీయ నేత్రముతో మీరు చూడండి. ఎందుకంటే సారా
ఆత్మీయ నేత్రంతో చూడకుండా దేవుడి మీద నిరీక్షణ కోల్పోయి ఆమె సహనము ఓర్పు దేవుడు ఏర్పాటు చేసిన నిర్ణయించిన కాలం వరకు ఆగకుండా ఒక్క తొందరపాటు నిర్ణయం తీసుకొని ఎంత ఇబ్బందికి గురైందో చూడండి. అందుకనే ఒకసారి మనం గలతీయుల పత్రిక 4వ అధ్యాయం ఒకసారి వెళ్దాం చూడండి. చాలా చక్కటి మాట అంటాడు అపోస్తలైన పౌలు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుండి చదువుకుందాం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ అందరి ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవేదన కలుగుచున్నది. మిమ్మల్ని గూర్చి ఎటు తోచుకున్నా నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాట్లాడగోరుచున్నా. ధర్మశాస్త్రంకు లోబడి గోరువారులారా, మీరు ధర్మశాస్త్రం వెళ్తు లేదా నాతో చెప్పుడి. దాసి వలన ఒకడును, స్వతంత్రుడు రాని వలన ఒకడును, ఇద్దరు కుమారులు అబ్రహాము కలిగిన దాసి వలన ఒకరు, స్వతంత్రాల వల్ల ఒకడును, ఇద్దరు కుమారులు అబ్రహాము కలిగి రండి వాయబడినది కదా. ఇప్పుడు ఈ మాట దీనికి అర్థం ఏమిటో నేను తెలియపరుస్తాను. సహజంగా దేవుణ్ణి విడిచిపెట్టి ధర్మశాస్త్రమని పట్టుకొని దీని వలనే నాకు నీతి కలుగుతుంది, ఈ పనులు చేస్తేనే నాకు నీతి కలుగుతుంది, దేవుని లేకుండా ఏ పని చేస్తే